ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్రీవి వీడియోలో చూసిన విధంగా ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను సో చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో మనం క్రియేట్ చేసుకోవడం సో ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవాలంటే మీకు విటా ఎడిటర్ యాప్ అయితే కావాలి సింపుల్గా మీరు వీటా ఎడిటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు వీటా ఎయిడర్ యాప్ అనేది ఒక ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్ అండ్ ఇందులో నుంచి మనం వాటర్ మార్క్ని కూడా ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు వీటా యాప్ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఎంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది సో మనం టాప్లో ఫస్ట్గా మనం ఇక్కడ సెట్టింగ్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకొని సో ఇక్కడ వీటా వాటర్ మార్క్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఆన్లో ఉంటుంది సో మనం ఈ విధంగా దీన్ని ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుంటే మనం ఇక్కడ సింపుల్గా నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకొని ఏదైతే మీ వీడియో ఉంటుందో ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి మీ గ్యాలరీ నుంచి ఓకే ఇక్కడ నేను వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఎరో మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను క్లిక్ చేసుకున్న తర్వాత మనకు వీడియో అనేది ఈ విధంగా ఇంపోర్ట్ అవుతుంది సో ఇక్కడ మనం ప్లే చేసే వీడియో యొక్క ప్రివ్యూని కూడా మనం చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా మనం వీడియో మీద క్లిక్ చేసుకొని వీడియోని మనం స్లో మోషన్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి వీడియో అనేది మనకు నార్మల్ మోషన్లో ఈ విధంగా అయితే ఉంది సో సింపుల్గా ఇప్పుడు ఈ వీడియోలో ఉండే ఆడియో ఉంది కదా సో ఆడియోని మనం మ్యూట్ చేసుకోవాలి లేదా ఫస్ట్ టైం దీంట్లో సాంగ్ అయితే మనం యాడ్ చేసుకోవద్దు సాంగ్ యాడ్ చేసుకుంటే మనకు ఆడియో అనేది డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి సింపుల్గా ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి కింద స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని వీడియో నార్మల్ స్పీడ్ వన్ ఎక్స్ అయితే ఉంటుంది ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ చేసుకోవాలి దీన్ని అండ్ ఇక్కడ రైటింగ్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది మనకు స్లో మోషన్లోకి వచ్చేస్తుంది కానీ మనకిక్కడ స్మూత్గా స్లో మోషన్ రావాలంటే ఇక్కడ స్మూత్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి సో ఈ విధంగా చేస్తే మన వీడియో అనేది చాలా స్మూత్గా స్లో మోషన్లోకి వచ్చేస్తుంది అనమాట ఎలాంటి లో క్వాలిటీ వీడియో అయినా సరే స్మూత్గా స్లో మోషన్లోకి అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ మనం ఈ విధంగా వీడియోని స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసేవచ్చు మనం ఈ విధంగా అనమాట ఓకే చాలా సింపుల్గా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ వీడియోని మనం ఒక పాట్ పాట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ సింపుల్గా మనం వీడియో ఒక స్టార్టింగ్లో ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సింపుల్గా ఒక బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ బ్లింక్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ హెలో బ్లర్ ఆప్షన్ క్లిక్ మనం ఇక్కడ సింపుల్గా ఇవిలాంటి బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం విధంగా దీన్ని స్పీడ్ని స్పార్కిల్ ఫిల్టర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ఇక్కడ ఎఫెక్ట్ వచ్చేసి మనకు ఒక త్రీ సెకండ్స్ వరకు స్టార్టింగ్ నుంచి త్రీ సెకండ్స్ వరకు వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది అండ్ దీని తర్వాత వీడియోని ఇక్కడ స్పిట్లీ స్ప్రిడ్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే సో ఇక్కడ మల్టిపుల్ పార్ట్స్ కట్ చేసుకోవాలన్నమాట వీడియోని సో ఈ విధంగా కట్ చేసుకుంటే మనం మధ్యలో సేక్ ఎఫెక్ట్ కానీ జూమ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా సో ఈ విధంగా ఇక్కడ మల్టిపుల్ పార్ట్గా వీడియోని ఈ విధంగా కట్ చేసారు ఇక్కడ సో ఇక్కడ రిమూవ్ చేయొద్దు జస్ట్ ఇక్కడ మధ్యలో చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఓకే కట్స్ వేసుకోవాలి సో ఇక్కడ సింపుల్గా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫేస్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎలక్ట్రిక్ స్కాన్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఎలక్ట్రిక్ స్కాన్ అనే ఎఫెక్ట్ని సో ఇక్కడ మీరు ఎక్కడన్నా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ పొజిషన్లో అండ్ దీన్ని డ్యూరేషన్ మీరు ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేసుకోండి ఒక టూ త్రీ సెకండ్స్ కంటే తక్కువనే దీని డ్యూరేషన్ అయితే పెట్టుకోండి అనమాట ఈ ఎలక్ట్రిక్ స్కాన్ ఎఫెక్ట్ని అండ్ దీని తర్వాత ఇక్కడ ఏదైనా ఒక పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకొని అండ్ సింపుల్గా దీనికి ఈ విధంగా త్రో ఆర్ త్రో లెఫ్ట్ త్రో రైట్ అని ఎనిమేషన్స్ అయితే ఇచ్చేసేయాలన్నమాట ఈ విధంగా సో ఇక్కడ మనకు చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ సో ఇక్కడ త్రో లెఫ్ట్ వాడు త్రో రైట్ లేదా డ్రాప్ యానిమేషన్ సో ఈ యానిమేషన్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా ఓకే సో ఈ విధంగా మీరు మల్టిపుల్ ఎనిమేషన్ అయితే ఉంటాయి ఇక్కడ చాలా ఎఫెక్ట్ ఎనిమేషన్ ఎఫెక్ట్ అయితే ఉంటాయి సో ఇందులో నుంచి మీరు ఈ ఎఫెక్ట్ యొక్క డ్యూరేషన్ని జీరో పాయింట్ ఫైవ్ సెకండ్ లేదా జీరో పాయింట్ ఫైవ్ సెకస్ సిక్స్ సెకండ్స్ వరకు ఉంచేసుకోండి అంతకంటే ఎక్కువ వన్ సెకండ్ వరకు ఉంచకండి తక్కువ చేసుకోండి దీన్ని ఈ యానిమేషన్ యొక్క స్పీడ్ని తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ మధ్యలో జూమ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ డ్రాప్ ఎఫెక్ట్ సో ఈ విధంగా జూమిన్ ఎఫెక్ట్ని ఈ విధంగా ఇలాంటి ఎఫెక్ట్ని మల్టిపుల్ ఎఫెక్ట్ని మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఓకే సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కూడా నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వీడియో అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ దీని తర్వాత మనకి ఇక్కడ సే ఎఫెక్ట్ తర్వాత ఇక్కడ బాడీ ఎఫెక్ట్ సో ఈ విధంగా మనకు స్లో ఫోషన్ స్లో మోషన్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకే సో చాలా సింపుల్గా ఇలాంటి వీడియో అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మ్యూజిక్ సౌండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ మ్యూజిక్ ఆప్షన్ దాకా క్లిక్ చేసుకొని ఇక్కడ మీ డివైస్ నుంచి మీ డివైస్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మై మ్యూజిక్ ఎఫెక్ట్ డివైస్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ డివైస్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఏదైనా సాంగ్ ఉంటే ఆ సాంగ్ని పిక్ చేసుకోవాలి పిక్ చేసుకొని దీన్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ మనకు వీడియోలో కావాల్సిన సాంగ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ నేను సాంగ్ అయితే పిక్ చేసుకుంటాను ఓకే సో ఇక్కడ నేను ఈ సాంగ్ అయితే పిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా సో మనకు వీడియో అనేది రెడీ అయిపోయింది టాప్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఓకే సో ఈ విధంగా చాలా సింపుల్